కాళేశ్వరంపై ఏం చేద్దాం ఒక్క మూట మోటార్ కూడా నడిచేటట్లు లేదు పంపులు మోటార్ డ్యామేజ్పై సర్కార్ గప్చు ఇటీవల గోదావరి వరదలకు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మునిగిన బాహుబలి మోటార్లు తేలిన తర్వాత మోటార్ల పరిస్థితి అయ్యో ఎంత ఘోరంగా ఉందో చూసిండ్రా అసలు ఇది మోటార్ అంటే ఎవరైనా గుర్తుపడతారా ఇప్పటికిప్పుడు బాగు చేసే పరిస్థితి లేదంటున్న ఇంజనీర్లు బయటపడుతున్న డిజైనింగ్ లోపాలు నిర్మాణం నిర్వహణ లోపాలపై అనుమానాలు మోటార్లు మునిగి ఇరవై ఆరు రోజులైనా సమీక్ష చేయని ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్ల కిందటే ప్రమాద గంటికలు మోగాయి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే సెప్టెంబర్ మూడున కన్నెపల్లి పంప్ హౌజ్లోకి వరద నీరు చేరింది పంప్ హౌజ్లోని ప్రొటెక్షన్ వాల్ దెబ్బతినడంతో మోటార్లపై నీళ్లు ఖరాబ్ అయ్యాయి రెండో మోటార్ ఆన్ చేయగా గేట్ వాల్ లీక్ అయ్యి నీరు పైకి ఎగిసింది వర్షపు నీటికి ఈ నీరు జత కలిసి పంప్ హౌజ్లోకి వచ్చాయి మూడో టీఎంసీ పనులతో ప్రొటెక్షన్ వాల్ దెబ్బతినడం వల్ల ఇది జరిగింది త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు అన్నారం హౌస్ కూడా జలమయమైంది సుందిల్లా బ్యారేజ్ గేట్లు ఎత్తడం జిల్ జల్లారం వాగు పొంగడంతో అన్నారం పంప్ హౌస్కి వరద పోటెత్తింది మోటార్లు పాక్షికంగా నీట మునిగాయి నాసిరకం పరులపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి దీంతో ప్రభుత్వం మోటార్లకు మరమ్మతులు చేయించింది నిర్మాణం నిర్వహణ లోపాలను అధికారులు అప్పుడే గుర్తించి అప్రమత్తమై ఉంటే ఇప్పుడు భారీ నష్టం తప్పేది మెగాను కాపాడేందుకు సర్కారు తిప్పలు మేడిగడ్డ పంప్ హౌస్ మునకలో కాంట్రాక్టర్ల తప్పు లేదట దీనికి సంబంధించి చదువుత ఏడుంది రెండో పేజీ వాటరింగ్ పూర్తయ్యాక మొత్తం పరిశీలిస్తే కన్నపల్లి పంప్ హౌస్ నష్టం వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు అదేంటి మరి మా ఐఏఎస్ సారు రజత్ కుమార్ సార్ ఇరవై ఐదు కోట్లే అన్నాడు మీరేమో వెయ్యి కోట్లు అంటారు అంటే రజత్ కుమార్ సారు తప్ప ఇంజనీర్లు తప్ప ఏమో వాళ్ళకి దలవాలా పంప్హౌజ్లోకి పదిహేడు మోటార్లకు రక్షణ కట్టిన ఫోర్ బేస్మెంట్ గోడ నాసిరకం పనుల వల్ల కూలిపోయి ఈ హౌస్ నీట మునిగినట్లుగా ప్రాథమిక విచారణలో బయటపడింది దీనితో ఎనిమిది మోటార్లు పూర్తిగా పనికి రాకుండా పోగా మిగిలిన తొమ్మిది మోటార్లలో కొన్ని మోటార్లు ముందుకు జరిగాయి చాలా చోట్ల షాఫ్ట్లు వంగిపోయి పనికి రాకుండా పోయాయి ఎలక్ట్రికల్ సామాన్లు పాడైంది కానీ ఇదేమీ తెలియకుండా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ పంపు హౌజ్ల రిపేర్లకు కేవలం ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని అది కూడా కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుందని ప్రకటించారు మరి నష్టాన్ని ఎవరు భరిస్తారనేది తేలాల్సి ఉంది రజత్ కుమార్ సారు మొత్తం నష్టం కాంట్రాక్టర్లే భరించాలి వెయ్యి కోట్లు భరిస్తారా లేకపోతే లేలే అప్పుడు ఏదేదో తూచ్ పైపై చెప్పినా అంటే ప్రాథమికంగా చెప్పినా పూర్తి అంచనా వేసినాక లెక్క మారిందని చెప్తావా మొత్తానికి నీకు మాత్రం బాగానే జుట్టుకుంది రజత్ కుమార్ సారు డిజైన్ లోపం వల్లే జరిగిందన్న ఇంజనీర్లపై నెపం రిపేర్ల ఖర్చు వెయ్యి కోట్లకు పెరగడంతో ప్రభుత్వ పెద్దల కొత్త పాట ఖర్చంతా సర్కార్ ఖజానాపై వేసే ప్లాన్స్ మెగా కాంట్రాక్ట్ సంస్థను కాపాడేందుకు రాష్ట్ర సర్కారు శత విధాలా ప్రయత్నిస్తోంది నిజానికి ప్రొడక్షన్ వాళ్ళు కూలిన రోజే ఈ సంస్థపై వేటు వేసి నష్టం డబ్బులను రికవరీ చేయాలి అవసరమైతే సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది క్షేత్రస్థాయి పరిశీలన చేయకముందే డివోటరింగ్ చేయకముందే ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ కేవలం ఇరవై ఐదు కోట్ల నష్టమేనని ప్రకటించి మెగా సంస్థను కాపాడే ప్రయత్నం చేసిండు ఎందుకు చేయడు అప్పుడు చూసినాం కదా ఈయన కూతురు పెళ్ళి అనుకుంటా ఫలత్నామా ప్యాలెస్లో పదహారు వేలకు ప్లేట్ భోజనంతో జరిగింది ఇక గా మాత్రం జరిగినప్పుడు గీ మాత్రం గాపడకుంటే ఎట్ట ఎవరిని సార్ మోసం చేసేది ఐఏఎస్ చదివిన ఐఏఎస్ వాళ్ళు ప్రజలకు ఎంత చేయడానికి వస్తారు